హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు బఠానీ కాంబినేషన్లో మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూసేద్దాం మంచి గ్రేవీతో ఉండే ఈ కర్రీ రైస్లో కానీ రోటీలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్ట్ ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా నాకు కామెంట్ చేయండి దీనికోసం ముందుగా నేను కడాయి తీసుకొని దాంట్లో మూడు పెద్ద సైజ్ బంగాళదుంపల్ని పీల్ తీసుకొని క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకుంటున్నాను వాటిని యాడ్ చేసుకుంటున్నానండి అలాగే ఒక కప్ వరకు బఠానీని కూడా యాడ్ చేసుకుంటున్నాను పచ్చి బఠానీ దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని దాంట్లో ఒక చిటికెడంత పసుపు అలాగే చిటికెడంత ఉప్పుని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతా కూడా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక నైంటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలండి బంగాళదుంపని బఠానీని ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి ఉడికాయో లేదో సో ఉడికిపోయాయండి బఠానీ బంగాళదుంప రెండు కూడా సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను ఆ వాటర్ని కూడా మనం కర్రీలో యూస్ చేసుకుంటామండి ఇప్పుడు నేను అదే కడాయిని తీసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకుంటున్నాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మూడు ఉల్లిపాయలని సన్నగా తరిగి పెట్టుకున్నానండి అవి కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మిక్స్ చేసుకుంటూ ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో రెండు పచ్చిమిర్చి జీలికలుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను అంతా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి సో కలర్ వచ్చేసాయి ఇప్పుడు నేను దీంట్లో టమాటోల్ని యాడ్ చేసుకుంటున్నాను రెండు టమాటోల్ని మెత్తగా పేస్ట్ లాగా చేసి యాడ్ చేసుకుంటున్నాను అంతా కూడా మిక్స్ చేసుకుని టమాటో అంతా కూడా మగ్గిపోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నానండి కచ్చాపచ్చాక దంచి యాడ్ చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేలోపు నేను ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపల్లో నుంచి కొన్ని ఇంటిని తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకుంటున్నాను గ్రేవీ కోసం ఇలా స్మాష్ చేసుకున్న ముద్దని కర్రీలో వేయడం వల్ల మంచి గ్రేవీ వస్తుంది కర్రీకి సో అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు దీంట్లో నేను ఒక రెండు టేబుల్ స్పూన్స్ కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి కారం అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఆలు బటాని ఉడకబెట్టుకున్నాం కదండి ఆ వాటర్ అలాగే మనం ముద్ద చేసుకున్నాం కదా దాన్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి గ్రేవీ అనేది మనకి ఎలా ఫామ్ అయ్యిందో అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో నేను కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి మరి తిగ్గా ఉన్న కర్రీ బాగోదండి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దాంట్లో కొంచెం కల్లుప్పుని యాడ్ చేసుకుంటున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ని యాడ్ చేసుకోండి కల్లుప్పు వేస్తే టేస్టే వేరుంటుంది సాల్ట్ కంటి కూడా ఇప్పుడు దీంట్లో ఒకటిన్నర రెండున్నర టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి ఈ మసాలాలన్నీ కూడా ఒక ఉడికి ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా ఆలు బఠానీ వాటిని కూడా యాడ్ చేసుకుంటున్నానండి స్మూత్గా మిక్స్ చేసుకోండి లేదు అంటే ఆలు అంతా చితింపోతుంది అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు నేను దీని మీద ఒక లిడ్ని ప్లేస్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆలు బఠానికి అంతా కూడా మసాలా పట్టేలాగా ఉడికించుకుంటున్నాను చూసారు కదా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో నేను కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకుని అంతా కూడా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కర్రీని ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నేను దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నానండి నెయ్యి యాడ్ చేయడం వల్ల కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఖచ్చితంగా యాడ్ చేసుకోండి ఫైనల్గా ఆలూ బఠానీ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్